children, good morning Nana. How are you? I hope you, we are all fine. So, how did you celebrate New Year Nana? I hope you, we are all celebrating New Year very well. And I hope you, are you take new decision Nana New Year? Compulsory, take new decision. This is academic New Year. Okay Nana? So, ninth we are discussion Nana, ninth chapter. So, production in a new factory, a paper mill. గురించి మనము డిస్కషన్ చేసుకున్నాము అండ్ అదే విధంగా మనము సో మన తెలంగాణలో ఎన్ని పేపర్ మిల్లు ఉన్నాయని చెప్పుకున్నాము, రెండు పేపర్ మిల్లు ఉన్నాయని చెప్పుకున్నాము. సో ఒకటేం చెప్పుకున్నాం, సర్పూర్ అండ్ కవజ్ నగర్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద భద్రాచలం అండ్ భద్రాద్రి డిస్ట్రిక్ట్ అని చెప్పుకున్నాం. ఓకేనా? సో మరి ఒక వస్తువు తయారు చేయాలంటే మనకి కంపల్సరీగా రా మెటీరియల్ ఉండాలని చెప్పుకున్నాము. మరి ఆ రా మెటీరియల్ కూడా మనకి ఎలా ఉండాలని చెప్పుకున్నాము. సో ఆ రా మెటీరియల్ కూడా సప్లై చేసే వాళ్ళు ఉండాలని కూడా మనము చెప్పుకున్నాము అన్న. ఓకేనా? సో వీ విల్ ఫైండ్ ఎ డజన్స్ ఆఫ్ లారీస్ సప్లై ద రా మెటీరియల్. మరి అదేవిధంగా మనకి ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయన్న, ఈ రా మెటీరియల్ మనకి సో డజన్స్లో అన్నమాట, మనకి సో డజన్స్లో ఎలా సప్లై చేస్తానన్నా, డజన్స్ ఆఫ్ లారీస్ ఇవి ఎక్కువగా మనకి సో లారీస్ ద్వారా సప్లై అవుతాయి చేస్తాను. సో సప్లైయింగ్ లారీస్ ద్వారా మనకి సప్లైయింగ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట, రా మెటీరియల్. ఓకేనా? కదా ఫ్యాక్టరీస్ ఎవ్రీడే మరి ఎక్కడికి పోతాయినా ఈ రా మెటీరియల్స్ లారీస్ ద్వారా ఎక్కడికి అంటే సో ఫ్యాక్టరీస్కి వెళ్తాయి. ఓకేనా? ఎక్కడికి వెళ్తాయి ఇవి? సో ప్రతిరోజు కూడా ఫ్యాక్టరీస్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? పేపర్ మిల్స్ జనరల్లీ యూజ్ ఏ వుడ్ ఫ్రమ్ బ్యాంబో అండ్ యూకలిప్టస్ అండ్ సుబాబుల్ ట్రీ. మరి అదేవిధంగా సాధారణంగా మనకి వుడ్ అంటే ఏంటన్నా చెక్క. మరి ఈ వుడ్ ఫ్రమ్ మరి ఎక్కడ నుండి వస్తుంది మనకి? సో ఇవి ఎక్కువగా మనకి బ్యాంబో అంటే సో వెదురు చెట్ల నుండి. ఓకేనా? యూకలిప్టస్ సో సారీ సో యూకలిప్టస్ అండ్ సుబాబులు చెట్ల నుండి మనకి. సో వేర్ డిడ్ యూ ఫ్రమ్ వుడ్ కమ్ ఫ్రమ్ బ్యాంబో, యూకలిప్టస్ అండ్ సుబాబులు ట్రీస్. ఓకేనా? సో అండ్ సుబాబులు ట్రీస్ ఇస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ నౌ. మనకి ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే సుబాబులు ట్రీస్. ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే సుబాబులు అనమాట. ఓకేనా? బిసైడ్స్ వుడ్ ఏ నెంబర్ ఆఫ్ ఏ కెమికల్స్. మరి అదేవిధంగా బిసైడ్ పక్కనే ఏంటంటే మనకి ఉంది సో బిసైడ్స్ వుడ్ ఏ మెంబర్ ఇప్పుడు ఉంది కదా మనకి ఏ మెంబర్ సో మనకి ఏంటది, ఇది ఎలా వస్తుంది అనా, నెంబర్ సో ఏ నెంబర్ మనం ఏమి యూజ్ చేస్తున్నాం, కెమికల్స్ రసాయనాలని. అదేవిధంగా మనం ఏంటది కెమికల్స్ లైక్ ఏ కామన్ సాల్ట్, లైక్ మనం ఏమి ఉపయోగిస్తాం కామన్ సాల్ట్. సో కామన్ సాల్ట్ అండ్ సో క్యాస్కెట్. మరి క్యాస్కెట్ అంటే ఏంటంటే మనకి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పుండ్లు కానీ ఏదైనా దెబ్బ తరిగి ఏదైనా గాయమైనప్పుడు అప్పుడు రాస్తారే, సో రాసేటువంటి మందు అనమాట, మొదలైనవన్నీ కూడా వస్తాయన్నమాట. అండ్ సో ఇంకా క్యాస్కెట్ సోడా ఇది ఈ సోడా అనేది ఏంటంటే మనకి ఏదైనా పుండు కానీ ఏదైనా గాయమైనప్పుడు కానీ అలాంటి సందర్భాలలో రాసేది అనమాట. ఓకేనా? సో
Soda are also used in the different stages of a paper making. Paper ने मेरे different stages लो तैयार जस्ता जला making तैयार जस्ते process लो अपुर बिटने उपयोगिता रहमता. Okay ना? मर ये इंटर दी scrap paper. First one ये इंटर दम्मा. First one is the scrap paper. Scrap paper अंटम्मा ఇది ముక్క ముక్కలు ముక్కలు చేస్తా చూసావా సో ముక్కలు చేస్తా ఆల్సో అండ్ దీని ఇంకా ఏం చేస్తారంటే రీసైకిల్డ్ పేపర్ మిల్ సో వీటిని మనం రీసైకిల్ అంటే ఏంటమ్మా మనం ఒక వేరేదన చెత్త బాటిల్ ఇప్పుడు పాత వస్తువులు ఉంటాయి కదా పాత వస్తువుల నుండి మనం ఏం చేస్తాం రీసైకిల్ చేసి కొత్త వస్తువులు ప్లాస్టిక్ ఇప్పుడు అన్ని మనం खाली बॉडी प्लास्टिक वस्तु पात वस्तु रीसैक्लिंग रीसैकिल पेपर मिल्स वीट पेपर मिल्स रीसैकिल मन की रीसैकिल इप्ड फर एग्जापल इंटरव्यू चूस सो पात बैंगल्स बैंगल्स तो सो मन की लवेड अवैलबल सो मेनी थ्रेड्स दाई कदा टाइप्स आफ् कलरफुल शैनिंग थ्रेड्स उड़ता चक्कर बैंगल्स इयर रिंग्स अंड इंका प्लास्टिक बॉटिल्स इंका पात क्लॉथ इलांटे डिफरेंट टाइप्स आफ् वस्तु मन चक्कर वाटी तैयार मन गृहावरण मन हैंग सेसुकोवच्चु चाल रक प्रति प्रति वेस्ट ना मन कहीं तैयार चेसुकोवच्चु ओके ना सो फैक्टरीज यूज ए हेवी मिशनरी दट इज ए रन ऑन इलेक्ट्रिसिटी मैं फैक्टरीज उपयोगस्टे सो इलेक्ट्रिसिटी करंट उपयोगस्टर ओके ना फॉर एग्जांपल द पेपर मिल शोइंग इन ए फिगर 11.1 मन की 11.1 उ पेपर मन की चूँ सो टर्न अप द पेज ना सो ओके मन इकट सो रिक्वायर्स नियरली 25 मेगावाट्स मन की मतलब पड़ती मन की मेगावाट्स चूसर करंट मन की इकड़ पड़ती रिक्वायर्स 25 सो मेगावाट्स पड़ती मेगावाट 25 मेगावाट्स पड़ती रिक्वायर्स ओके ना सो रिक्वायर्स nearly 25 megawatts of electricity every year prati samacharam kuda so 25 megawatts padu prati samacharam every year okay na so more than half of the electricity requirement is the so made through the factory's own power generation mari adhe vidhanga kontha mandiki vallu మనకి కరెంట్ ఎప్పుడూ ఉంటుందమ్మా ఉండదు కదా అందుకనే చాలా ఫ్యాక్టరీస్ గాని ఆర్గనైజేషన్స్ అండ్ అవన్నీ కూడా వాళ్ళు ఏంటి జనరేటర్ ఇన్వెంటర్ అయి ఉంటాయి కదా వాటిపై ఎక్కువ వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు ఆధారపడి ఉంటారు అన్నమాట వీళ్ళు ఎక్కువగా వాటిని జనరేషన్స్ అదే జనరేటర్ని అండ్ అదే విధంగా ఇంకా వాళ్ళు సో ఇంకా ఏంటది పవర్ జనరేషన్స్ వాటిని ఉపయోగిస్తారు Besides electricity, the mill requires a large quantity of clean water throughout the year. But other than that, we have besides this, bamboo. So, lifter, children, my bamboo is 5 to 10 kg. Not here. But choose here. Are you observed? Now, page number 87. Look, here. Wow, lorries waiting with a bamboo. Bamboo loads. No, all lorries load this cost. Not here. ఈ తీసుకొచ్చిన ప్రొడక్ట్ ని ఇక్కడ లిఫ్టర్ సో లిఫ్టర్ తో ఎలా చేస్తున్నారు పైకి తీస్తున్నారన్నమాట ఏది మనుషుల సహాయం లేకపోకుండా స్వయంగానే దీంతోనే మనకి మామూలుగా సో మనం చూస్తూనే ఉంటారు కదమ్మా ఇక్కడ గ్లౌజ్ మామూలుగా మనము సో అప్పుడప్పుడు మనము ఒక కాలవల ఈ తోవిస్తున్న మూమెంట్ అప్పుడప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా ఓకేనా ఆ విధంగా ओके ना मतलब बिसाइड इलेक्ट्रिसिटी मिल रिक्वायर्स लार्ज क्वांटिटी चाल मतलब मन की सो क्लीन वाटर थ्रू द ईयर मन की स्वच्छम वाटर ने पंपिस्तायन ओके नेक्स्ट पेपर मिल्स एंड सो
disappearance of a bamboo. మరి అదే విధంగా పేపర్ మిల్స్ ఉన్నాయి కదా, ఈ పేపర్ మిల్స్ మనకి పోన్ ఏమవుతున్నాయి, కనపడుకోకుండా పోతున్నాయి. అంటే ఇదిగా రాను రాని అన్ని కూడా ఏమవుతున్నాయి నానా, కనిపించట్లేదు కదా. సో ఆ విధంగా ఓకేనా. నెక్స్ట్ వన్ పేపర్ మిల్స్. పేపర్ మిల్స్ paper mill paper mills and paper mills and disappearance disappearance of bamboo disappearance of bamboo paper mills. So manaki inka bone paper mills emavutunna disappearance antama kanapadakapovadu kanipichukunda povadu anta ran ranik avi kuda undatledu anamata. Okay aapu bamboo okay na. सो अंत बैंबू तो तैयार कपयोगको आलमोस्टली आल यूज यूजे सो सुबाबू ट्रीस नवेडे ओके ना. सो ऑल द रॉ मटेरियल फॉर ए पेपर इज अवेलेबल इन द फॉरेस्ट मैं अदे विधा मन की मटेरियल कदा. सो विच मटेरियल रॉ मटेरियल సో ఈ రా మెటీరియల్ ఏదైతే ఉందమ్మ, మరి ఈ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? సో అవైలబుల్, వేర్ ఇస్ ద అవైలబుల్? సో ఇన్ ద ఫారెస్టెస్. ఇది ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది మనకి? ఫారెస్టెస్ లో ఎక్కువగా మనకి రా మెటీరియల్ అనేది దొరుకుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ ఈజీ టు ప్రొడ్యూస్, ఇదంతా ఈజీగా దొరికే ప్రొడక్ట్ కాదు అన్నమాట, ఉత్పత్తి కాదు. Paper mills are generally established near the forests, so where bamboo and other softwood trees are available. మరి అదే విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మా, ఈ అడవుల్లో ఏం చేస్తారంటే, సో ఎస్టాబ్లిష్డ్, సో ఎస్టాబ్లిష్డ్ అంటే ఏంటమ్మా, నెలకొల్పడం, స్థాపించడం. వీటిని ఫారెస్ట్ లో ఏం చేస్తారంటే, నియర్ ద ఫారెస్ట్ వేర్ బ్యాంబో అండ్ ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడ బ్యాంబో ఉన్నాయి అండ్ అదర్ సాఫ్ట్ వుడ్ ట్రీస్ ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఉన్నాయి, వుడ్ ట్రీస్ ఆర్ అవైలబుల్. సో పేపర్ మిల్స్ ఎంగేజ్డ్ అండ్ కాంట్రాక్టర్స్ టు సప్లై బ్యాంబో. మరి ఈ పేపర్ మిల్స్ ఏం చేస్తారంటమ్మా, సో పేపర్ మిల్ వాళ్ళు ఏం చేస్తారంటే, పేపర్ మిల్స్ ఉన్నారు కదా, ఈ పేపర్ మిల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంగేజ్ చేస్తారు. ఎంగేజ్ ఎవరిని ఎంగేజ్ చేస్తారంటే, సో కాంట్రాక్టర్స్ ని ఎంగేజ్ చేస్తారు. అండ్ వీళ్ళు ఏం చేస్తారంట, టు సప్లై బ్యాంబో. వీళ్ళు బ్యాంబోని సప్లై చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, వీళ్ళు ముందస్తుగానేమ్మా వీళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వీళ్ళని ఎంగేజ్ చేసుకొని వీళ్ళ ద్వారా వీళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ ఉత్పత్తి ఏదైతే ఉందమ్మా, ఆ ఉత్పత్తిని ఏం చేస్తారంటే, వీళ్ళే వీళ్ళకి చక్కగా ఎలాంటి రిస్క్ లేకోకుండా వాళ్ళ దగ్గరికే ఆ ప్రొడక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో బ్యాంబో అండ్ అదర్ రా మెటీరియల్, ఇంకా వాటికి పేపర్ మిల్ వాళ్ళకి సంబంధించిన ఏ రా మెటీరియల్ అయినా సరేనా వాళ్ళ కళ్ళ ముందుకు ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఏ ఫ్యూ డెకేడ్స్ ఇయర్ అంటే ఇక్కడ ఇప్పుడుది కాదు నాన్న, ఏ ఫ్యూ డెకేడ్స్. సో ఏ ఫ్యూ డెకేడ్స్ A few decades ago, ఇప్పుడుది కాదు నాన్న, కొన్ని దశాబ్దాల క్రితం. కొన్ని దశాబ్దాల క్రితం ఏం చేస్తారంట అమ్మ ఇక్కడ, సో ఎ ఫ్యూ డెకేడ్స్ ఎగో కాంట్రాక్టర్స్ ఎంప్లాయిడ్, సో ట్రైబల్ పీపుల్ లైక్ ఏ దోస్ లివింగ్ ఇన్ ఏ పెంగోలు హిల్స్ యూ రీడ్ అబౌట్ ద ఇన్ ఏ క్లాస్ 6th. So already we have learned Bengali village, hills, mountains, already we have learned. Say yes or no, already we have Bengali gram, Bengali village, we have learned that gram, we have learned that hills, and we have learned that.
కొన్ని దశాబ్దాల క్రితం నేను ఇక్కడ ఫ్యూ డెకేడ్స్ ఏగో సో కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎంప్లాయిడ్ సో ఎంప్లాయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు కమ్మా సో ట్రైబల్ పీపుల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారు రీడ్ అబౌట్ సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా సో బ్యాండ్ టు కట్ ద బ్యాంబో ఫ్రమ్ ఫారెస్ట్ వీళ్ళు ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కట్ చేస్తున్నారు అన్నమాట ఈ బ్యాంబో ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటిని కట్ చేస్తున్నారు ఓకేనా So today end of this class mera tomorrow will be continuation this class so koncham pau ee lesson lo koncham critical ga unnai words unnai telusukovalsina vishayalu chaala unnai ee roju meeru ee books mana books chadutunna anna paper chadutunna paper ela tayar avutundi entadi anni chakkaga maniki lesson lo icharu kabatti chaala jagrattaga undali so tomorrow will be continuation this lesson okay then bye take care see you.